డాక్టర్ గారు, నా పేరు మణి. మా బాబు వయసు 16 సంవత్సరాలు. తనకు రెండు వైపులా పన్ను మీద పన్ను వచ్చాయి. ఇప్పుడు అవి ఎక్కువగా కనపడుతున్నాయి. ఇలా పన్ను మీద పన్ను ఉంటే అదృష్టవంతులు అవుతారని మా అత్తయ్య గారు అంటున్నారు. కానీ వీటి వల్ల భవిష్యత్తులో దంత సమస్యలు వస్తాయేమోనని భయంగా ఉంది. ఈ పన్ను మీద పన్ను తీసేయొచ్చా, లేకపోతే అలాగే ఉంచాలా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. పన్ను మీద పన్ను అదృష్టం అనేది అదొక మిత్ మాత్రమే. కాకపోతే కొంతమందికి ఏ పన్ను అయితే పన్ను మీద పన్ను ఉంటే కొంతమంది స్మైల్ అయితే దానివల్ల బాగానే ఉంటుంది. యూజువల్గా ఈ పన్ను మీద పన్ను ఎందుకు వస్తుందంటే, ఐదర్ చిన్నప్పుడు అంటే ఏవైతే పాలపళ్ళు ఉన్నాయో అవి ఒకవేళ సమయానికి ఊడకపోతే వచ్చే పర్మనెంట్ టూత్ పన్ను మీద అంటే దవడ ఒక ఆర్చ్ కొంచెం బయట కానీ లోపల కానీ వస్తూ ఉంటాయి. ఇంకొక రీజన్ ఒకవేళ జా సైజ్ చిన్నగా ఉంటే కూడా ఇలా పళ్ళు క్రౌడింగ్ అంటాం దీన్ని, ఎత్తు పల్లాలుగా ముందుకి వెనక్కి అట్లా వస్తూ ఉంటాయి. సో ఇలాంటప్పుడు కూడా పన్ను మీద పన్ను వస్తూ ఉంటుంది. పన్ను మీద పన్ను ఏ పన్ను అనేది ఒకటి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ముందు పళ్ళు అయితే యూజువల్గా కోర పళ్ళు, పార పళ్ళు అంటాం, అవి యూజువల్గా పన్ను మీద పన్ను వస్తే అవి కొన్నిసార్లు చూడటానికి బాగానే ఉంటాయి అండ్ ఫంక్షనల్గా పెద్దగా ఎఫెక్ట్ చేయవు, కాబట్టి ఇట్ ఈస్ ఓకే ఇఫ్ ద పేషెంట్ ఇస్ ద పర్సన్ ఇస్ హ్యాపీ టు హ్యావ్ దెమ్ లైక్ దాట్. కానీ ఒక్కొక్కసారి అవి క్లీనింగ్కి ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటాయి, లేకపోతే మాట్లాడటానికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి వాటి పొజిషన్లో ఉండి. ఇలా ఉన్నప్పుడు వాటిని ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి పన్ను తీయించవసరం లేదు. పన్ను ఎప్పుడు తీస్తామంటే ఒకవేళ పాల పన్ను అట్లా పన్ను మీద పన్నులా మిగిలిపోతే పన్ను తీస్తాం, కానీ ఒక పర్మనెంట్ టూత్ ఆ పొజిషన్లో ఉంటే పన్ను తీయాల్సిన అవసరం లేదు. దీనికి బ్రేసెస్ ట్రీట్మెంట్ ద్వారా ఆ పన్నుని కరెక్ట్ చేసి ప్రాపర్ అలైన్మెంట్లోకి తీసుకురాగలుగుతాం. అప్పుడు ఏమవుతుందంటే ఫంక్షనల్గాను బాగుంటుంది, తినటానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అండ్ క్లీనింగ్ కూడా బాగుంటుంది, కాబట్టి ఓవరాల్ హెల్త్ కూడా బాగా మెయింటైన్ చేయగలుగుతారు. సో పర్మనెంట్ టూత్ ఒకవేళ అవుట్ ఆఫ్ ద ఆర్చ్ ఉంటే దాన్ని తీయించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. బ్రేసెస్ ట్రీట్మెంట్తో కరెక్ట్ చేసి దాన్ని మళ్ళీ ఆర్చ్ లోపల ప్రాపర్గా అలైన్ చేయగలుగుతాం.